సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. బహిరంగ సభలు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. రైల్వే కోడూరులో పవన్ పర్యటించారు. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట డివిజన్లోని బాకారాపేట ఉంటిమిట్ట నందలూరులో రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దాశరథిని గెలిపించి తన రాజకీయ జీవితానికి పునాది వేసి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈయన ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు నుంచి వచ్చి నా మీద నమ్మకం ఉంచారు. ఎవరికి నా మీద నమ్మకం లేదు. మన రైల్వే కోడూరులో నుంచి వచ్చిన దాశరథి గారికి నా మీద నమ్మకం ఉంది. అదే నన్ను మీరు అనుకునే ఒక పవర్ స్టార్ చేసింది. అదే నమ్మకం సీటు కొట్టి నాకు మన రైల్వే కోడూరు దెబ్బకు తెండు చూపించాలి మనకు ఒకసారి. పవన్ పర్యటనలో చంద్రబాబు జగన్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. మరొక నేత ఆయన కుమారుడు మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలనుకుంటున్నారని విమర్శించారు. జనసేన మాత్రం 30 ఏళ్ల పాటు మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటోందన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధిని చేస్తారని ఉద్ఘాటించారు. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి. మా అబ్బాయిన తర్వాత ముఖ్యమంత్రిని చేయండి. 30 సంవత్సరాలు మా కుటుంబం పాలిస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటోలు పెట్టుకోవాలని చెప్తున్నారు. కానీ నేను చెప్తున్నాను జనసేనలో నేను 30 సంవత్సరాలు నేను మీరు బాగుండాలి. నేను నా అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను నన్ను ముఖ్యమంత్రిని చేయండి. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనంత విధంగా నేను మీకు చేసి పెడతాను. నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదని, వెనుకకు నెట్టేయబడిన ప్రాంతమని పవన్ ఆరోపించారు. రాయలసీమలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఆర్థికంగా ఎదుగుదల సాధించి ప్రజల్లో దారిద్ర్యాన్ని పెంచి పోషించాయని విమర్శించారు. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులయ్యారని, 1000 ఎకరాలు కోట్లు కూడబెట్టి భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారన్నారు. 100 కోట్లు దోపిడీ అనే పేరు రాయలసీమకు వచ్చింది, కానీ 100,000 ఉద్యోగాలు తెచ్చే బాధ్యత జనసేన పార్టీదని పవన్ హామీ ఇచ్చారు. రాయలసీమకి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నాను. రాయలసీమకి చెడ్డ పేరు తీసుకొచ్చారు చాలా మంది, చాలా కుటుంబాలు. రాయలసీమ అంటే బయట జిల్లాలకు వెళ్ళి దోపిడీ చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారని చెడ్డ పేరు తీసుకొచ్చారు. కానీ చదువుల సరస్వతి రాయలసీమ నేల, చదువుల నేల ఇది. ఆ చదువుల తల్లి సాక్షిగా చెప్తా ఉన్నాం. 100 కోట్లు దోపిడీ అని చెప్తా ఉన్నారు. 100 కోట్లు దోపిడీ అనే పేరు వచ్చింది రాయలసీమకి. కానీ 100 ఉద్యోగాలు తెచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. విద్యార్థులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా చదువు మొదలు బస్ పాస్ వరకు మొత్తం ఉచితం చేస్తామని ప్రకటించారు. అలాగే కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులకు ఉచిత క్యాంటీన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, దానివల్ల రైతులు నష్టపోతున్నారని పవన్ అన్నారు. రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్యార్థి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవన్నీ కాకుండా అవేదో ప్రభుత్వమే కట్టేలా బాధ్యతలు నేను తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయ్యేది మనం రోజు ఎలా వెళ్ళాలనేది. నేను ప్రతి విద్యార్థికి వెళ్ళడానికి ఉచిత బస్ పాసులు కానీ ప్రత్యేక వాహనాలు కానీ ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ. అలాగే ప్రతి కాలేజ్ ప్రాంగణంలో, కాలేజీల దగ్గర నేను చాలా ఉచితంగా క్యాంటీన్, మనకి స్టూడెంట్ పాస్ చూపిస్తే ఉచితంగా ఫుడ్ పెట్టే పరిస్థితి లాంటి క్యాంటీన్స్ ని నేను తీసుకొస్తాను మీ అందరికీ.
తనకి ఎన్నికల తరుణంలో పవన్ తనదైన శైలితో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ఎన్నికల వరాలను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు।